ఓ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చేసిన పనికి ప్రతి ఒక్కరూ పులకించిపోతున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆ పోలీస్ చూపించిన నిబద్ధత దేశంలోని ప్రతి పౌరుడికి ఆదర్శం. కోట్ల మంది స్ఫూర్తి పొందేలా ఈ పోలీస్ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. అది 29 సెప్టెంబర్ 2017. హైదరాబాద్ లో గత 2 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. వర్షం పడితే హైదరాబాద్ రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్లు చెరువులు నదులను తలపిస్తాయి. ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి. ఇలా హోరు వర్షం పడుతున్న సమయంలో ఖాళీ సుధీర్ అనే వ్యక్తి ఏదో అత్యవసర పని మీద కారులో బయటకు వెళ్లాడు. అది కొత్త కేర్ హాస్పిటల్ నిర్మించిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న రోడ్డు చెరువుని తలపిస్తున్నది. రోడ్డు పక్కన నిర్మాణంలో ఉన్న భవంతి పూర్తిగా వర్షం దెబ్బకు నీటిలో మునిగిపోయింది. ఇనుప చువ్వలు మాత్రమే పైకి కనపడి కనపడనట్లు నీటిపై అలా తేలియాడుతున్నాయి, కొద్ది కొద్దిగా కనపడుతున్నాయి. వాహనదారులెవ్వరికీ ఆ ఇనుప చువ్వలు పెద్దగా కనపడటం లేదు. మృత్యు కౌగిలి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుంది ఆ ప్రదేశం. దీనిని గమనించాడు ఓ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. ఎవరికైనా తెలియక అటుగా వెళితే ప్రాణాలు కోల్పోతారని భావించి నడుములోతు వరద నీళ్లు విపరీతంగా ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్నా, కుండపోతగా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా గొడుగు తీసుకుని ఆ హోరు వానలో నిలబడి వాహనదారులకు సూచనలు ఇస్తున్నాడు. ఎవరూ ఇబ్బంది పడకూడదు, ప్రాణాలు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో. ఇదే విషయాన్ని గమనించాడు కారులో వెళ్తున్న ఖాళీ సుధీర్ అనే వ్యక్తి. ఆ ట్రాఫిక్ పోలీస్ ఎంతో నిబద్ధతతో చేస్తున్న పనిని కెమెరాలో బంధించి ఇలా ట్వీట్ చేశాడు. ఈ పోలీస్ ఎవరో నాకు తెలియదు. ఇతని నిబద్ధతకు ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అతని వివరాలు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను అతనికి లేదా అతని పిల్లలకు ఏదైనా మంచి బహుమతి ఇద్దామనుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు. ఎవరు ఈ ట్రాఫిక్ పోలీస్ అనే విషయమై మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. కానీ ఖాళీ సుధీర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. మరి ఈ సిన్సియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఎవరో వేచి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.